మామూలుగా ఎట్లుందంటే ఊరు పరిస్థితులు రాజకీయాలుగా వాళ్ళ వాళ్ళ కులను బట్టి వాళ్ళ వాళ్ళ స్వార్థాలుగా రాజకీయం చేస్తూ ఇన్ని రోజులుగా గడిచింది. ఒక పెద్దకొండ మారి గ్రామ రాజకీయం మాత్రం చెప్పదలుచుకున్నాను సార్. ఈ పెద్దకొండ మారిలో కూడా ఏమంటే ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు చలపతం చెప్పినట్టు ఒక 60 ఓట్లు ఈ విధంగా ఉండడము వీళ్ళ పత్రం నిర్వహించడము ఇదే విధంగా పోతుంది కానీ ఏ ఒక్కడు కూడా మాకు సామాన్య ప్రజల దగ్గర చూసి వీళ్ళకేం సమస్య ఉంది సార్ ఇన్ని రోజులు పరిపాలించినారు ఎస్సీ క్యాండిడేట్ కానీ ఓ బీసీ క్యాండిడేట్ కానీ ఎవరైనా ఒక క్రాప్లోనే ఎవరైనా తీసుకొని చూపిస్తే వాళ్ళు ఏం చెప్తే నేను అది చేస్తాను సార్. ఎందుకు ఇలాంటివి ఏమీ లేకుండా మళ్ళీ లాంటి వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తున్నారు సార్ గారు వచ్చారు ఇలాంటి వాళ్ళకి మన మద్దతు తెలిపి మనం సపోర్ట్ చేస్తే మన పరిస్థితులు మన కష్టాలని వాళ్ళు కూడా అనుభవించే ఈ స్టేజ్కి వచ్చింటారు కాబట్టి వాళ్ళు గుర్తిస్తారని వాళ్ళకి సపోర్ట్ చేయాలని మేము అనుకున్నాము. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం సార్. సామాజిక వర్గాల గురించి మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ అభివృద్ధి చేసి ఇక్కడ కావాల్సిన కనీస సౌకర్యాలు ఉండింటే ఏ ఒక్కరు సామాజిక వర్గాల గురించి మాట్లాడిండే వాళ్ళు కాదు. ఈరోజు బుమ్మనూరు నియోజకవర్గంలో అందరికీ తెలుసు సామాజిక వర్గం అనే కంటే రెండు కుటుంబాలు గత 20-30 సంవత్సరాల నుండి వీళ్ళకి కావాల్సిన పదవులన్నీ వచ్చాయి. ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ మినిస్టర్లు అన్ని పార్టీల నుండి మినిస్టర్లు అయ్యారు. ఈరోజు సాక్షాత్తు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న అమర్నాథ్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారు ఈ ప్రాంతం నుండి రాజకీయంగా ఎదిగి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. ఈరోజు సాక్షాత్ ఆయన పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు కానీ ఈరోజు రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే కొన్ని కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలతో పరిశ్రమలు వస్తున్నాయి కంపెనీలు వస్తున్నాయి. బుంగనూరు నియోజకవర్గానికి మాత్రము కనీసం 50 మందికి ఉద్యోగం ఇవ్వగలిగే ఒక్క పరిశ్రమ రాలేదు. ఎందుకు మీకు బుంగనూరు అంటే ఇంత కక్ష? ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్న రామచంద్రారెడ్డి గారు గత 10 సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు 1.5 సంవత్సరం మినిస్టర్గా ఉన్నారు కానీ ఏ ఒక్క సమస్య పైన స్పందించింది లేదు. బస్సు డిపోకి సంబంధించి కానివ్వండి ఇక్కడ కాలేజీలకు సంబంధించి కానివ్వండి ఇక్కడ హాస్పిటల్కి సంబంధించి కానివ్వండి ఇక్కడున్న రోడ్లు రవాణా సౌకర్యంకి సంబంధించి కానివ్వండి ఏ ఒక్క సమస్య పైన స్పందించింది లేదు. ఈరోజు తరతరాలుగా రాజకీయంగా అనుభవిస్తున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఈరోజు మళ్ళీ ప్రజల ముందుకు వస్తున్నారు మా కుటుంబాల పేర్లు చెప్పి చరిత్రల పేరు చెప్పి ప్రజల ముందుకు వస్తున్నారు. ఏం చేశారని ప్రజల ముందుకు వస్తున్నారు అనేది మీరందరూ ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మార్పు తీసుకొస్తామంటే ఇక్కడ మారాలి, మన పరిస్థితులు మారాలి, గ్రామాలు మారాలి, బతుకులు మారాలంటే ఫస్ట్ మనం మారాలి. మనం మారినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ మారతాయే అవకాశం ఈరోజు మీ ముందుకు వచ్చింది. మీరు మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.